వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవాక్సిన్ కి ఎట్టకేలకు అనుమతించింది. అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని వాళ్ళు ఒకటి పెట్టడం జరిగింది. బట్ వెరస్ 16 వారాల తర్వాత కోవాక్సిన్ ని డబ్ల్యూహెచ్ఓ ఒక వ్యాక్సిన్ కి గుర్తింపును ఇవ్వడం అనేది దేనికి సంకేతం? ఎందుకు ఇంత సమయం పట్టింది? ఫైజర్ లాంటివి కేవలం 6 వారాల్లోనే వాళ్ళకి అనుమతి లభించింది. కేవలం భారత్ కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో లేకపోతే ఇక్కడున్న ఫార్మా డెవలప్మెంట్స్ విషయంలో ఇంకా వెస్టర్న్ వరల్డ్కి నమ్మకం కుదరట్లేదు అని అనుకోవచ్చా? నమ్మకం కుదరట్లేదు అని అనేదానికంటే కూడా వాళ్ళ ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ మనకు చూడడానికి మనకు కనిపిస్తోంది. ఇది ఓకే. డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి అమెరికా కానీ ఇప్పుడు సరే టెడ్రాస్ చైనా యొక్క వ్యక్తిగా ఉండడం అనేది మనం చూసాం మనము. అలాగే మిగతా ఇతరత్ర దాంట్లో ఉన్నటువంటి సైంటిస్ట్ కానీ వీళ్ళందరూ కూడాను వెస్టర్న్ ఫార్మస్యూటికల్ లాబీకి లోబడి ఉంటారు వీళ్ళందరూ. ఓకే. వెస్టర్న్ ఫార్మస్యూటికల్ లాబీస్ వీళ్ళని అందరినీ కంట్రోల్ చేస్తాయి. వీళ్ళందరూ అక్కడ అసైన్మెంట్కి వెళ్ళినా కానీ కూడా వాళ్లకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి వాళ్ళని కొనేయడం అనేది చేస్తారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా వాళ్ళ ఇంట్రెస్ట్స్ కి వ్యతిరేకంగా ఎవరు నిలబడేటువంటి పరిస్థితి మనం చూడం మనం. అలా అదే విషయం ఇక్కడ కూడా జరిగింది. కోవాక్సిన్కి ఫైనల్గా అప్రూవల్ ఇచ్చారు, దీనికి అందరూ మనం హర్షిద్దాం. కోవాక్సిన్ భారతదేశంలో నుంచి వచ్చినటువంటి వ్యాక్సిన్కి గ్లోబల్ రికగ్నిషన్ రావడం అన్నది ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కరెక్ట్. కాకపోతే ఎందుకు ఇంతకాలం పట్టింది? వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు చూస్తే కనుక ప్రతిసారి వీళ్ళు ఆల్మోస్ట్ ఈ వారం వచ్చేస్తుంది, రేపు వస్తుంది, రేపు పొద్దున్న అనౌన్స్ చేస్తారనగా లాస్ట్ మినిట్లో మళ్ళీ ఏదో కొత్త డేటా కావాలని అడగడం, ఇలా వాళ్ళు సతాయించడం, ఏదో ఇది సరిపోలేదు దీని క్లారిఫికేషన్ కావాలనడం, చాలా ప్రశ్నలతోటి వాళ్ళు దాన్ని బాగా వాళ్ళు టార్చర్ చేసినట్టు మనకు అనిపిస్తున్నది.